మై నేమ్ ఈజ్ యూ మురళీధర్. వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు ప్రావిడెంట్ ఫండ్ ఆన్లైన్లో రిటర్న్స్ తెలుగులో ఏ విధంగా వేయాలనేది మీకు విపులీకరంగా చెప్తున్నాను. ప్లీజ్ మీరు ప్రతి ఒక్కటి నిమిషం, ప్రతి ఒక్క సెకండు మొత్తం వినండి. ఈ క్లాసులు వల్ల మీకు ఏమిటంటే ఆన్లైన్లో రిటర్న్ పిఎఫ్ ప్రావిడెంట్ ఫండ్ ఏ విధంగా వేయాలి, ఏ విధంగా స్టేట్మెంట్ ప్రిపేర్ చేయాలి అన్నది, ఈ ఆన్లైన్లో పేమెంట్ కూడా ఏ విధంగా చేయాలనేది విపరీతంగా నీట్గా అర్థమవుతుంది. చాలామంది ట్యూషన్స్ ట్యూటోరియల్స్కు వెళ్ళి డబ్బులు వేస్ట్ చేసుకుంటున్నారండి. నా మాట వినండి, మా యొక్క వీడియోలు మీరు కంటిన్యూస్గా విన్నట్లయితే మన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చాలా ఉపయోగపడుతుందండి. మారుమూల ప్రాంతాలలో చాలామంది కామర్స్ స్టూడెంట్స్ చాలామంది ఉంటారండి. వాళ్ళకు జాబ్స్ కానీ అకౌంటెంట్స్ కానీ అకౌంటెంట్స్ కానీ వెళ్ళాలంటే వీళ్ళు సబ్జెక్ట్ తెలియక సీనియర్స్ సబ్జెక్టులు ఈ ప్రావిడెంట్ ఫండ్ గురించి కానీ పిఎఫ్ గురించి కానీ ఈఎస్ఐ గురించి కానీ టీఎస్ గురించి కానీ చెప్పక చాలా ఇబ్బందులు పడుతున్నారండి. నేను అన్ని రకాల వీడియోలు మీ కొరకు చేస్తున్నానండి. నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నా వీడియోలన్నీ మీకు వస్తాయండి. ఇవ్వండి 24 TDS ఆన్లైన్లో రిటర్న్స్ ఏ విధంగా వేయాలని చెప్పి తెలుగులో నేను నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశానండి. అదేవిధంగా ఇప్పుడు ప్రావిడెంట్ ఫండ్ గురించి చెప్పబోతున్నానండి. అంతేకాకుండా ఈఎస్ఐ అండి, ఈఎస్ఐ కూడాని ఏ విధంగా ఆన్లైన్లో డిడక్షన్స్ ఏ విధంగా డిడక్షన్స్ రెడీ చేయాలి, ఏ విధంగా ఆన్లైన్లో ఫుల్గా రిటర్న్ చేయాలి అన్నది విపరీతంగా చెప్తున్నానండి. అంతేకాకుండా ఈ నేను చెప్పేటువంటి ప్రతి ఒక్క వీడియో ఏంటండి మీకు ఇంటర్వ్యూస్కి వెళ్ళేటప్పుడు చాలా ఉపయోగపడతాయండి. నా ఈ వీడియోలను మీరు ఇంటర్వ్యూలకు వెళ్ళే ముందు ఒకటికి రెండు సార్లు స్టడీ చేసుకున్నట్లయితే మీకు ఇంటర్వ్యూలు చాలా ఉపయోగపడతాయి. మీకు 30,000 జీతం రావాల్సింది. నా ఇంటర్వ్యూలు చూసి వెళ్ళడం వల్ల మీకు దరిదాపుగా ఒక 20-30 వేల రూపాయలు హైక్ వస్తుందండి. ముందు మనం ఈరోజు పిఎఫ్ గురించి తెలుసుకుందాం. అసలు పిఎఫ్ అంటే ప్రావిడెంట్ ఫండ్, తెలుగులో భవిష్య నిధి అంటారు. భవిష్య నిధి, ఈ ప్రావిడెంట్ ఫండ్ని ఎవరికి ఎవరు ఎలిజిబిలిటీ అనేది ముందు మనం గ్రహించుకోవాలి. ఏ సంస్థలో అయితే 20 మంది కానీ 20 మంది అంతకన్నా ఎక్కువ మంది ఉంటే వాళ్ళు కంపల్సరిగా ఎంప్లాయీస్కి ప్రావిడెంట్ ఫండ్ని ఎలా చేయాలి, ప్రావిడెంట్ ఫండ్ రిజిస్టర్ చేసుకొని ప్రావిడెంట్ ఫండ్ను పే చేయాల్సి ఉంటుంది. ఈ ప్రావిడెంట్ ఫండ్ను ఏ విధంగా డిడక్ట్ చేస్తారు అన్నది మనం ఉపయోగకరంగా, దానిలో ఏ సెక్షన్లు ఉంటాయి, ఎంప్లాయీ దగ్గర ఎంత అమౌంట్ డిడక్ట్ చేస్తారు, అలాగే ఎంప్లాయర్ దగ్గర ఎంత డిడక్ట్ చేస్తారు అన్నది మీకు నీట్గా చెప్తున్నానండి. బేసిక్ డిఏ 15,000 లోపు ఉన్న వాళ్ళు మా అందరికీ పిఎఫ్ కంపల్సరిగా డిడక్షన్ చేయాలి. 15,000 దాటిన వాళ్ళకి ఎంప్లాయర్ ఇష్టం మేరకు పిఎఫ్ను మనము డిడక్ట్ చేసి పే చేస్తూ ఉంటారండి. ఒకవేళ పే చేయాలనుకుంటే 15,000 బేసిక్ డిఏగా నామమాత్రంగా తీసుకుంటారండి. తర్వాత ఎంప్లాయీ దగ్గర నుంచి అంటే యాక్చువల్గా శాలరీ మీద బేసిక్ డిఏ కొందరు 50 తీసుకుంటారు, కొందరు 55% తీసుకుంటారండి. ఆ బేసిక్ డిఏ మీద 12% అండి. ఇవ్వండి, ఇది 12%. ఈ 12% నేను 15,000 రూపీస్ నేను బేసిక్ డిఏగా తీసుకున్నానండి. 15,000 రూపీస్ దీని మీద 12% అయితే 1,800 రూపీస్ అవుతుందండి. అలాగే ఎంప్లాయర్ కూడాని మనం 12% ఎలా మన దగ్గర డిడక్ట్ చేస్తున్నామో మన జీతం నుంచి, అదేవిధంగా ఎంప్లాయర్ కూడా మన తరఫున 12% డిడక్ట్ చేస్తారండి. ఆ 12% అంటే 3.67% ప్రావిడెంట్ ఫండ్ నిధికి భవిష్య నిధికి మళ్లింపు చేస్తారండి. అదేవిధంగా ఆ రిమైనింగ్ 12%లో 8.33% ఉంది కదండి, మనకి ఇది పెన్షన్ స్కీమ్ కింద, పెన్షన్ నిధి కింద దీన్ని మళ్ళిస్తారండి. మనం 58 సంవత్సరాలు ఒక ఎంప్లాయీకి ఎవరైనా పిఎఫ్ డిడక్ట్ చేసినట్లయితే 58 సంవత్సరాలు నిండిన తర్వాత వీళ్ళకి పిఎఫ్ను ఆపేసి పెన్షన్ స్కీము వీళ్ళకి వర్తిస్తుంది, అంటే రిటైర్మెంట్ అయినట్టు అర్థమన్నమాట. అయితే ఇప్పుడు ఎంప్లాయీ దగ్గర 12%, ఎంప్లాయరు 12%ను మనం జమ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా 0.5% అడ్మినిస్ట్రేషన్ ఛార్జెస్ కింద పే చేయాలన్నమాట. మొత్తం బేసిక్ 50,000 మొత్తం అందరికీ కలిపి వచ్చింది అనుకుందాం, దానికి 0.5% మీకు 300 వచ్చింది అనుకుందాం, కానీ మినిమం ఛార్జెస్ 500 రూపీస్ అనమాట. మినిమం ఛార్జెస్ 500 రూపీస్ అనమాట, అంటే విచ్ ఇస్ ద హయ్యర్ అనమాట, విచ్ ఇస్ ద హయ్యర్. అదేవిధంగా ఈడిఎల్ఐ ఛార్జెస్ అని ఉంటుంది, ఇది కూడా ఎంప్లాయీ భరిస్తారండి. ఇది కూడా 0.5%, ఎంప్లాయీ మీద
0.5% ఎంతేదంతా ఇది ఎంప్లాయరు భరించాల్సి ఉంటుందండి. ఇది ఎంప్లాయీ డిపాజిట్ లింక్డ్ స్కీమ్ అనమాట. ఇది అకౌంట్ నెంబర్ 21 కింద మనం జమ చేయడం జరుగుతుంది. అంటే ఉద్యోగంలో పనిచేస్తున్నప్పుడు ఎవరైనా ప్రమాదవశాత్తు ఏదైనా మరణించినట్లయితే వాళ్ళ కుటుంబానికి 7 లాక్స్ ఈ ఈడిఎల్ఐ ఎంప్లాయీ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీమ్ కింద వాళ్ళకి ఎంప్లాయీకి ఇవ్వడం జరుగుతుంది. అందుకు ఈడిఎల్ఐని మనము 0.5% 75 రూపీస్ కంపల్సరీగా ఎంప్లాయీకి కట్టాల్సి ఉంటుంది. ఎంప్లాయీ తరఫున ఈ రెండు ఖర్చులు ఉంటుంది. మళ్ళీ మరొకసారి చెప్తాను చూడండి, అకౌంట్ నెంబరు 1 కింద ఎంప్లాయీ 12% పిఎఫ్ ఫండ్కి, అలాగే అకౌంట్ నెంబర్ 1 కింద ఎంప్లాయరు 3.67%, అకౌంట్ నెంబరు 10 కింద ఎంప్లాయరు పెన్షన్ స్కీము 8.33%. అంటే ఈ 12 అకౌంట్ నెంబర్ 1 అకౌంట్ నెంబర్ 10 రెండు కలుపుకొని 24% అనమాట. అంటే ముందర ఎంప్లాయీ అయితే 12%, ఎంప్లాయర్ 12%. అట్ ది సేమ్ టైమ్ 0.5% అడ్మినిస్ట్రేషన్ ఛార్జెస్ అకౌంట్ నెంబర్ 2 కింద, అకౌంట్ నెంబర్ 21 కింద ఈడిఎల్ఐ ఛార్జెస్ మనం డిడక్ట్ చేసి మనం పే చేయడం జరుగుతుంది. అయితే ఈ ప్రావిడెంట్ ఫండ్ అనేది ఎవ్రీ మంత్ అంటే ఈ నెల శాలరీస్, ఉదాహరణకు ఏప్రిల్ 2024 శాలరీస్ అనుకోండి, ఇవి మరుసటి నెల అంటే మే నెల 15th లోపు, అంటే మరుసటి నెల 15th లోపు మనము ఆ రిటర్న్స్ వేసి మనం అమౌంట్ను పే చేయాలి. ఒకవేళ 15th లోపు పే చేయకపోతే ఛార్జెస్ మనకి వస్తాయి అన్నమాట. ఆటోమేటిక్గా చలన మనకి డ్యామేజెస్ ఛార్జెస్ అని ఛార్జెస్ మనకి జనరేట్ అవుతాయి. అది సిస్టంలో మనం లాగిన్లో చూసుకోవాలి. లాగిన్లో చూసుకున్న తర్వాత మనం ఆ డ్యామేజ్ ఛార్జెస్ అనేది పే చేయాల్సి ఉంటుంది. ఓకే, మనం ఇప్పుడు ఈసీ చలన ఏ విధంగా జనరేట్ చేయాలనేది చూద్దాం. ఈసీఆర్ చలన, ఈసీఆర్ చలన ఏంటంటే ముందు ఈపీఎఫ్ పోర్టల్లోకి మనం సబ్స్క్రైబ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, అట్ ది సేమ్ టైం లైక్ కంపల్సరీ చేయాలండి, బెల్ సింబల్ క్లిక్ చేయాలండి, అందరికీ ఈ వీడియోని షేర్ చేయాలండి. షేర్ చేయడం వల్ల మరింతమందికి ఉపయోగపడుతుంది. ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ వెబ్సైట్లోకి లాగిన్ అవ్వాల్సి ఉంటుందండి. మనం epfindia.gov.in వెబ్సైట్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడికి ఈసీఆర్ రిటర్న్ పేమెంట్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. ఇది మనం క్లిక్ చేయగానే మన లాగిన్ పేజీకి, ఎంప్లాయర్ యొక్క లాగిన్ పేజీకి తీసుకుపోతుందండి. ఇక్కడ ఇవ్వండి, ఇక్కడ మన యూజర్ ఐడి పాస్వర్డ్ ఇవ్వవలసి ఉంటుంది. లాగిన్ అయిన తర్వాత పేమెంట్స్ ఆప్షన్, పేమెంట్స్ లోనికి ఈసీఆర్ ఈటీఆర్ ఈ రిటర్న్స్ ఫైలింగ్ అనే ఆప్షన్ మనం క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా వస్తుందండి. దీనిలో ఇవ్వండి ఈసీఆర్ అప్లోడ్, ఈసీఆర్ అప్లోడ్ అనే ఆప్షన్ ఉంటుంది. దీన్ని మనం క్లిక్ చేసినట్లయితే ఇవ్వండి ఈ కిందది డైరెక్ట్ చలాన్. డైరెక్ట్ చలాన్ అంటే ఇంకేట్లేదండి, కొన్ని సంస్థలు పిఎఫ్ని పిఎఫ్ రిజిస్ట్రేషన్ ఉంటుంది కానీ ఎంప్లాయీస్ ఉంటారు. అటువంటిప్పుడు నిల్ రిటర్న్స్ వేయవలసి ఉంటుంది. అటువంటిప్పుడు ఈ డైరెక్ట్ చలాన్లోని మనం ఎంట్రీ చేసి దానిలోని యాక్చువల్గా ఏంటంటే కంపల్సరీగా అడ్మినిస్ట్రేషన్ ఛార్జెస్ అనేది 500 రూపీస్ పే చేయాలండి. దాన్నే నిల్ రిటర్న్స్ అంటారండి, ఇంకేం లేదండి. దానిలో చలానా వస్తుంది, దానిలో 500 ఎంటర్ చేయడం. అది నేను మరొక పీడియోలో చెప్తాను, విపులీకరంగా మీరు చూడండి. ఇప్పుడు మనం ఈసీఆర్ అప్లోడ్లోని క్లిక్ చేయగానే మనకి ఏ విధంగా వస్తుందండి, డౌన్లోడ్ ఫామ్ని మనము ప్రొఫార్మని ఎక్సెల్ షీట్ని మనం డౌన్లోడ్ చేసుకుంటాం. ఏప్రిల్ 2024 మనం అప్లోడ్ చేస్తున్నామండి. ఫైల్ టైపు ఈసీఆర్ క్లిక్ చేయగానే డౌన్లోడ్ ఫైల్ అని క్లిక్ చేయగానే మనకు ఒక ఎక్సెల్ షీట్ ఓపెన్ అవుతుంది. ఈ ఫోల్డర్ మనం ఎక్సెల్ షీట్ని ఓపెన్ చేయాలండి. ఎక్సెల్ షీటు ఈ విధంగా మనకి వస్తుందండి, ఎత్తు వస్తుందండి. దీనిలో యుఏఎన్ నెంబరు, మెంబర్ నేము అంటే ఏ మెంబరు పేరు మీద ఉన్నది. యుఏఎన్ అంటే యూనివర్సల్ అకౌంట్ నెంబర్ అండి. అంటే ఒక్కొక్కటి ఏంటంటే ఒక్కొక్క సంస్థ నుంచి ఒక్కొక్క నెంబర్ ఉండేదండి. మనకి 10-15 సంవత్సరాల క్రితం నుంచి మార్చేశాడు. భారతదేశం అంతా ఒకటే నెంబరు, దాన్ని యుఏఎన్ నెంబర్ అంటారండి. గ్రాస్ వేజెస్, ఇది ఈపీఎఫ్ వేజెస్, ఈపీఎస్ వేజెస్, ఏడిఎల్ఏ వేజెస్. మీకు ఇందాక ఒక షీట్లో మీకు చెప్పుకున్నాను కదా ఈ షీట్లని. ఈ విధంగా అకౌంట్ నెంబర్ ప్రకారం మనము వేజెస్ ఇచ్చుకోవాల్సి ఉంటుందండి. ఇక్కడ మనం కరెక్ట్గా వినాలండి, ఇది జనరల్ ఇంపార్టెంట్. యాక్చువల్గా
15,000 దాటి ఉన్న వాళ్ళకి మనం బేసిక్లీ 15,000 దాటి ఉన్న వాళ్ళకి మనము పిఎఫ్ కట్ చేయమండి. అది యాజ్ పర్ రూల్ ప్రకారం మనం కట్ చేయము, కానీ ఎంప్లాయర్ ఇష్టమైతే కట్ చేసి వాళ్ళకి పిఎఫ్ డిడక్ట్ చేసి ఉంటుంది. అంతేవిధంగా మరొక ఇంపార్టెంట్, ఒకసారి ఒక ఎంప్లాయీకి పిఎఫ్ డిడక్ట్ చేసినట్లయితే అతనికి ఎంత జీతమైనా పిఎఫ్ డిడక్షన్ చేయవలసి ఉంటుంది అనమాట. ఇది ఖచ్చితంగా ఇది ఇంపార్టెంట్ అయిన క్వశ్చన్ అనమాట. ఇప్పుడు ఉదాహరణకి మీకు చెప్తాను చూడండి, ఒక ఎంప్లాయీ యొక్క శాలరీ 25,000 రూపీస్ గ్రాస్ శాలరీ అండి. కొందరు బేసిక్ డిఏ 55 తీసుకుంటారు, కొందరు 50 తీసుకుంటారు. అంటే నేను 55% తీసుకున్నానండి. ఇంకా చూడండి 25 x 55% 13,700. అలాగే ప్రతి ఒక్క ఎంప్లాయీస్కి నేను ఈ విధంగా తీసుకోవడం జరిగింది. ఇది ఈపీఎఫ్ ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ వేజెస్. అలాగే ఎంప్లాయీ పెన్షన్ స్కీమ్ వేజెస్, ఎంప్లాయీ పిఎఫ్ ఈపీఎఫ్ వేజెస్ ఎంత ఉంటే అంతే ఈపీఎస్ వేజెస్ ఉంటాయి. అలాగే ఈడిఎల్ వేజెస్ కూడా అంతే ఉంటాయి అన్నమాట, ఈడిఎల్ వేజెస్ కూడా అంతే ఉంటాయి. ఇవ్వండి ఇప్పుడు ఈపీఎఫ్ కాంట్రిబ్యూషన్. ఈపీఎఫ్ అంటే ఎంప్లాయీ యొక్క కాంట్రిబ్యూషన్, దీని మీద 12%. సిక్స్టీన్ ఫిఫ్టీనే మనం ఇప్పుడు తీసుకున్నాం. అలాగే ఈపీఎస్ కాంట్రిబ్యూషన్ అంటే పెన్షన్ స్కీమ్ కాంట్రిబ్యూషన్ 8.33%. డబుల్ 1,145 అమౌంట్ ఉంది. ఈ రెండు 1650 నుంచి 1,145 తీసిగా రిమైనింగ్ ఈపీఎఫ్ అంటే ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ మనం 12% రిమైనింగ్ చేసిన దాన్ని అక్కడ మనం మెన్షన్ చేస్తామన్నమాట, ఫార్ములా ఇచ్చేస్తాం అనమాట. ఇది ఈడిఎల్, ఇది ఈపీఎఫ్ అనమాట. ఎన్సిపి డేస్ అంటే ఎన్సిపి డేస్ అంటే నాన్ లాస్, ఏదైనా లాస్ జరిగినట్లయితే వాటికి ఇది ఈక్వల్ అనమాట. ఏదైనా తక్కువ శాలరీ కానీ ఏమైనా అంటే కొంతమంది సెలవులు పెడుతుంటారు అటువంటి అన్ని మెన్షన్ చేస్తారు. రిఫండ్ ఆఫ్ అడ్వాన్సెస్, ఏమైనా అడ్వాన్సెస్ ఏమైనట్లయితే రిఫండ్ తీసుకోవడానికి అంటే ఎంప్లాయీ ఏమైనా అడ్వాన్స్ పెట్టినట్టయితే ఈ రెండు కాలమ్స్, ఆ చివరి కాలం మనకి పెద్దగా అవసరం ఉండదన్నమాట. ఈ విధంగా అంతా డిడక్షన్స్ అన్ని ఎక్సెల్ షీట్ మొత్తం నింపించిన తర్వాత ఇవ్వండి ఈ మీదన ఉంది కదా ఇది, దీన్ని డిలీట్ చేసేయండి. ఆ బ్లూ కలర్ది డిలీట్ చేసేసిన తర్వాత ఇక్కడ సేవ్ యాజ్ ఫైల్లోకి వెళ్ళి సేవ్ యాజ్, మనం ఎక్కడైతే ఇందాక ఎక్సెల్ షీట్ను మనము సేవ్ చేసుకున్నామో అక్కడ ఇదే ఫైల్ని మనం మళ్ళీ సేవ్ చేసుకోవాల్సి ఉంటుంది. దీన్ని ఏం చేయాలంటే సేవ్ యాజ్లోని ఇక్కడ కరెక్ట్గా చూడండి సిఎస్వి ఎంఎస్ దాస్ అని క్లిక్ చేసి దానిలో సేవ్ చేసుకోవాలి. సేవ్ అంతే ఇక్కడ సేవ్ అయింది, సేవ్ అయింది కదా. దీన్ని సెలెక్ట్ చేసుకుని దీన్ని రైట్ క్లిక్ చేసి ఓపెన్ విత్ వర్డ్ ప్యాడ్, ఓపెన్ విత్ నోట్ ప్యాడ్ క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఈ కామా ఉంది కదండి, ఈ కామాని మనం రీప్లేస్ చేయాలి. దీనికి ఏం చేయాలంటే కంట్రోల్ హెచ్ కొట్టి కామా కామా ఉన్న ప్లేస్లోని మనము హ్యాష్ డెల్టా హ్యాష్, హ్యాష్ అనేది మనకి నెంబర్ 3 మీద ఉంటుందండి. అలాగే డెల్టా అనేది 1కి లెఫ్ట్ సైడ్, నెంబర్ 1కి లెఫ్ట్ సైడ్ ఉంటుందండి. ఈ కింద మనం అలా పెట్టుకుని రీప్లేస్ ఆల్ కొట్టాలండి. ఓకే అన్ని రీప్లేస్ అయిపోయాయి, రీప్లేస్ అయిపోయిన తర్వాత ఫైల్లోకి వెళ్ళి సేవ్ అంతే, సేవ్ చేసుకోవాలి. అదే అదే పేరు మీద సేవ్ చేసుకోవాలి, ఆల్రెడీ ఉంది కాబట్టి అలా చెప్తుంది. సేవ్ అయిపోయింది కదండి, ఇది క్లోజ్ చేసినాయి. ఇప్పుడు మళ్ళీ ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ వెబ్సైట్లోకి వెళ్ళి ఇవ్వండి ఇక్కడ ఈసీఆర్ ఫైల్ అప్లోడ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈసీఆర్ ఫైల్ అప్లోడ్ ఆప్షన్లోకి వెళ్ళి ఆ ఫైల్ని మనం వరల్డ్ పేడ్ ఫైల్ని అప్లోడ్ చేయడమే. వేజెస్ ఏప్రిల్ మంత్కి వేస్తున్నాం కదా, డన్. అలాగే శాలరీ డిస్ట్రిబ్యూషన్, ఫిఫ్టీన్త్ ఈసీఆర్ కాంట్రిబ్యూషన్ రేట్ 12%. రిమార్క్స్ ఏంటి పెడతాం, ఏప్రిల్ శాలరీస్ ఏపీ ఏప్రిల్ 2024 ఈపీఎఫ్. ఇక్కడ చూస్ ఫైల్ మనం ఏ ఫోటోలు ఫీల్ చేస్తున్నామో దాన్ని చూస్ చేయాలన్నమాట. అంటే
అటాచ్మెంట్ పెట్టాలి. అటాచ్మెంట్ పెట్టి అప్లోడ్. వన్ మినిట్ టు హాఫ్ మినిట్ గా టైం తీసుకుంటుందండి ఈవెనింగ్. ఈ విధంగా అప్లోడ్ అయిపోతుంది చెప్తుంది. ఫైల్ వాలిడేషన్ సక్సెస్ఫుల్లీ, ఫైల్ ప్రాసెసింగ్ ఈజ్ ఇన్ ప్రాసెస్ అండ్ మే టేక్ మోర్ టైం, ప్లీజ్ రీవిజిట్ ఆఫ్టర్ సెట్. కొన్నిసార్లు అయితే ప్రాబ్లం చెప్తుంది అంతే, ఇంకేంటి కాదండి. ఇలాగ అయిపోయింది కదా, ఇలాగ ఇక్కడ గ్రీన్ మార్క్ ఇవన్నీ వస్తుంది. అంతా ఓకే అనుకుంటే మనం వెరిఫై క్లిక్ చేయొచ్చు అనమాట. ఇక్కడ ఇవ్వండి రెండు ఫైల్స్ ఉంటాయండి, ఈసీఆర్ ఫైల్, ఈసీఆర్ స్టేట్మెంట్. ఈసీఆర్ ఫైల్ అంటే మనం ఇందాక ఎక్సెల్ షీట్ పీడిఎఫ్ ఫైల్ మనం వర్డ్ ఫైల్ అప్లోడ్ చేసాం కదా, దాన్ని ఈసీఆర్ ఫైల్ అంటారండి. ఇది ఈసీఆర్ స్టేట్మెంట్ అండి. ఈసీఆర్ స్టేట్మెంట్ అంటే ఒక పీడిఎఫ్ డౌన్లోడ్ అవుతుందండి, ఇది డౌన్లోడ్ చేసుకుని మనం ఉంచుకోవాలండి. ఇదిగోండి, ఇది ఇందులో ఏమి ఉండదండి, ఏ ఎంప్లాయీస్ కి ఎంతమంది డిటెక్ట్ చేశారు, ఎంప్లాయర్ యొక్క డీటెయిల్స్, ఎప్పుడు ఎప్పుడు డిటెక్ట్ చేసాము, ఎంప్లాయర్స్ గురించి ఎంతెంత డేటా అంటూ ఉంటుంది అనేది ఉంటుంది అనమాట. అంతకన్నా ఇంకేమీ ఉండదు అనేది కానీ, ఇది మాత్రం కంపల్సరీగా మనము డౌన్లోడ్ చేసుకోవాలి. దాన్ని డౌన్లోడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవ్వండి, దీని తర్వాత ఇది అయిపోయింది కదా, దీని తర్వాత ఇప్పుడు వెరిఫై, వెరిఫై మీద క్లిక్ చేయాలి. అంతా ఓకే అంటే మనం ఇందాక పీడిఎఫ్ ఈసీఆర్ స్టేట్మెంట్ డౌన్లోడ్ చేసుకున్నాం కదా, ఈసీఆర్ స్టేట్మెంట్ అంతా ఓకే కరెక్ట్ గా ఉంది అనుకుంటే దాన్ని వెరిఫై చేసుకున్న తర్వాత ఓకే ఓకే క్లిక్ చేసుకుంటే మనం ఇప్పుడు నెక్స్ట్ విండోకి అది తీసుకుంటుంది, అంటే చలన జనరేట్ చేసిన దానికి మనకి తీసుకెళ్తుందండి. ఇదిగోండి ఇలాగ వచ్చింది కదా. ఇక్కడ ఏప్రిల్ది కదా మనం, ఏప్రిల్ది కదా చేస్తున్నాము. ఇదిగోండి 18th May వెరిఫైడ్ అయిపోయింది. ఇక్కడ ప్రిపేర్ చలనాలు, ఇక్కడ ప్రిపేర్ చలనం మనం క్లిక్ చేస్తే ఈ విధంగా ఒక చలాన మనకి వస్తుంది. దీనిలోని గ్రాస్ వేజెస్ ఎంత, అలాగే అంటే టోటల్ మనం ఎంత గ్రాస్ వేజెస్ తీసుకున్నామో, గ్రాస్ వేజెస్, ఈపీఎఫ్ వేజెస్, మన ఎక్సెల్ షీట్లో ఏవే వచ్చాయో అన్నీ ఇక్కడ మనకి చూపిస్తాయి. యూఎన్ ఫోర్ మెంబర్స్, నేను ఫోర్ మెంబర్స్ ఎంటర్ చేశాను కదా, ఫోర్ మెంబర్స్కి ఇక్కడ యాడ్ తీసుకుంటుంది అనమాట. అలాగే ఇగోండి అకౌంట్ నెంబర్ 1 అంటే ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్ 12%, అలాగే అకౌంట్ నెంబర్ 10 అంటే పెన్షన్ స్కీమ్ కింద 8.33% ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్, అలాగే ఇగోండి డిఫరెన్స్ అదే ఎంప్లాయర్ ఈపీఎఫ్ ఖాతా కింద జమ చేసింది. ఇది ఈడిఎల్ ఛార్జెస్ అండి, ఈడిఎల్ ఛార్జెస్ అదే ఇన్సూరెన్స్ కింద 7 lakhs చెప్తున్నాను కదా, ఆ అమౌంట్ తీసుకుంటుంది. ఇక్కడ బై డిఫాల్ట్గా 500 rupees తీసుకుంటుంది. ఇన్స్పెక్షన్ ఛార్జెస్ కానీ అడ్మిషన్ ఛార్జెస్ కానీ అకౌంట్ నెంబర్ 22 కింద మనకి వర్తించుకోండి. ఈ విధంగా అంతా సరిగా ఉందా లేదో చూసుకుని మనము రెడీ చేసుకోవాల్సి ఉంటుందండి. ఇప్పుడు ఇవ్వండి టోటల్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్, 4 numbers కదా, 4 numbers. ఇక్కడ నెంబర్ ఆఫ్ ఎక్స్క్లూడెడ్ ఎంప్లాయీస్ అంటే చెప్పాను కదా మీకు, కొంతమంది 15,000 బేసిక్ డిఏ దాటిన వాళ్ళు ఇంకా ఎక్కువ మంది ఉంటారండి, ఒక 60,000 లక్షల రూపాయలు ఉన్న వరకు దాటుకుంటుంది. ఎంతమంది ఉన్నట్లయితే మనం వాళ్ళ శాలరీస్ పెంచిస్తే ఆ నంబర్స్ ఎక్కడ మనం పే చేయాలి, మాకు ఎవరు లేరు కాబట్టి నీళ్ళు పెట్టేస్తాను. అదేవిధంగా గ్రాస్ వేజెస్, ఎక్స్క్లూడెడ్ ఎంప్లాయీస్ అయితే ఎంతమంది ఉన్నారో వాళ్ళది 0, వాళ్ళకి లేరు కాబట్టి ఈ ఎన్ని నెంబర్స్ ఎంతమంది లేరు కాబట్టి 0 0 పెట్టేసేయాలి. ఒకవేళ ఉన్నట్లయితే మనము అక్కడ మెన్షన్ చేయవలసి ఉంటుంది, ఎందుకంటే వాళ్ళకి టీడీఎస్ ఇవన్నీ కట్ చేస్తుంటాం కాబట్టి అక్కడ మెన్షన్ చేయవచ్చు. ఎవరికైతే పిఎఫ్ డేట్ చేయాలి వాళ్ళు. ఇదిగోండి ఇక్కడ జనరేట్ చలం, జనరేట్ చలం క్లిక్ చేయగానే 13,038 rupeesకి చలానా మనకి జనరేట్ అవుతుంది, పేమెంట్ పేమెంట్ రెడీ అవుతుంది. చలానా టీఆర్ఆర్ నెంబర్ డీటెయిల్స్ సేవ్ సక్సెస్ఫుల్లీ, కైండ్లీ వెరిఫైడ్ అండ్ ఫైల్ చలానా డీటెయిల్స్ ఫర్ పేమెంట్ అంటే ఆ పేమెంట్కి ఇది పేమెంట్కి వచ్చేసినట్టుందండి, పేమెంట్ ఇది పేమెంట్కి వచ్చేసింది. ఇది ట్రాన్సాక్షన్ నెంబరు, వేజెస్ ఏప్రిల్ 4 మనం వేస్తున్నాము అండి, ఈసీఆర్ కాపీ ఇది 18th May వేస్తున్నాము. అంతా సరిపోయిందని చూసుకున్నట్లయితే అకౌంట్ నెంబర్కి ఏ అకౌంట్ నెంబర్కి అంతా అమౌంట్ సరిపోయిందని చూసుకుంటే ఇక్కడ ఫైనలైజ్ అని క్లిక్ చేస్తాం. ఫైనలైజ్ ఫైనలైజ్ క్లిక్ చేయగానే ఇది బ్యాంక్కి తీసుకెళ్ళిపోతుందండి. మనం ఇప్పుడు ఇవ్వండి ఈ కింద కదండి, April 2024 ఇవ్వండి ఈసీఆర్ 18th May జనరేట్ చేస్తున్నాము, ఇది అమౌంట్ మొత్తం 13,038. ఇక్కడ ఈసీఆర్ ఫైల్ వస్తుందండి, ఈసీఆర్ ఫైల్ కూడా మనం డౌన్లోడ్ చేసి ఉంచుకోవాలండి. ఈసీఆర్ ఫైల్ కూడా డౌన్లోడ్ చేసుకోవాలి. ఇదిగోండి ఇక్కడ పే ఆప్షన్ ఉంటుందండి, పే మీద క్లిక్ చేయగానే ఇది బ్యాంక్కి తీసుకెళ్ళిపోతుంది అనమాట.
ఇందాక పేమెంట్ చేశాం కదా, ఆ పేమెంట్ని పేమెంట్ ప్రాసెస్ ఎంతవరకు వచ్చిందని చూసుకోవడానికి ఇదిగోండి ఈసీఆర్ రిటర్న్స్ ఫైలింగ్లోకి వెళ్తే మనకి మన పేమెంట్ ఎక్కడ ఉంది, ప్రాసెస్ అయిందా, పేమెంట్ అయిందా, ఎంతవరకు వచ్చింది అనేది తెలుస్తుంది అన్నమాట. ఇక్కడ ఇవ్వండి ఏప్రిల్ నెలది మనము పేమెంట్ చేశాము, ఇది ఆ అవైటింగ్ పేమెంట్ కన్ఫర్మేషన్ అని వస్తుందన్నమాట. ఇది మన బ్యాంక్ నుంచి వాళ్ళ బ్యాంక్కి వెళ్ళాలి కాబట్టి, అమౌంట్ వెళ్ళాలి కాబట్టి కన్ఫర్మేషన్ రావడానికి కొంచెం టైం బాగా తీసుకుంటుంది. 1 డే లేదంటే 12 అవర్స్లో తీసుకుంటుంది. మీరు ఏమీ వరీ అవన అవసరం ఏమీ లేదు, కంపల్సరీగా కన్ఫర్మేషన్ అయితే అయిపోతుంది. మనం మార్చి మంత్ ఈ విధంగానే పేమెంట్ చేసినాము, ఆ పేమెంట్ టెక్నాలజీ ఏ విధంగా డౌన్లోడ్ చేయాలి అనేది మీకు చెప్తాను చూడండి. ఇంకా పేమెంట్ పేమెంట్స్ ఈసీఆర్ ఇక్కడ చూసారా, ఇందాక మనం పేమెంట్ చేసింది ఇక్కడ ఎక్కడ కూడా చూపిస్తుంది అవైటింగ్ పేమెంట్ అని చూపిస్తుంది. తర్వాత ఇగోండి మనము మార్చి మంత్ది ఏప్రిల్లో పేమెంట్ చేస్తున్నాము, ఇక్కడ కూడా ఇక్కడ ఏంటండి ఇగోండి పేమెంట్ కన్ఫర్మేషన్ వచ్చేసింది అనమాట. అది ఇక్కడ పేమెంట్ వెయిటింగ్ వచ్చింది, ఇది పేమెంట్ కన్ఫర్మేషన్ అంటే ఇది ముందు మంత్ కాబట్టి మీకు ఇప్పుడు చూపిస్తుంది. ఇక్కడ ఇగోండి ఇక్కడ పేమెంట్ రిసిప్ట్ అని పేమెంట్ వాళ్ళకి వెళ్ళిపోయిన తర్వాత పేమెంట్ రిసిప్ట్ చలాన రిసిప్ట్ రెండు మనకి జనరేట్ అయిపోతాయి. పేమెంట్ రిసిప్ట్ మీద క్లిక్ చేయగానే ఒక పీడిఎఫ్ మనకి జనరేట్ అవుతుంది. ఇక్కడ పేమెంట్ రిసిప్ట్ ఉంది కదా, దీన్ని మనం ఓపెన్ చేయగానే దీనిలోని మన కంపెనీ పేరు, మనకి ఎంత 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 అమౌంట్ మనము మన దగ్గర నుంచి కట్టాము, ఏ అకౌంట్కి ఎంత ఎంత వెళ్ళింది, అడ్మినిస్ట్రేటివ్ ఛార్జెస్, ఇంకోటి అకౌంట్ నెంబర్ 10కి ఎంత, 21కి ఎంత, 22 ఎంత, ఏ బ్యాంక్ నుంచి వెళ్ళింది, ఎప్పుడు వెళ్ళింది అనేది మనకి ఎక్నాలజ్మెంట్ అనేది వచ్చేస్తుంది. ఈ ఎక్నాలజ్మెంట్ని కూడా మనము ప్రింట్ తీసుకొని ఉంచుకోవాలి. అట్ ది సేమ్ టైము మనం చలానా ఈసీఆర్ చలానా కూడా మనకి వస్తుంది. ముందే డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఇప్పుడు కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చలానా రిసిప్ట్ ఈ చలానా రిసిప్ట్ ఈ విధంగా చలానా జనరేట్ అవుతుందండి. దీనిలో కూడా ఎంప్లాయర్ షేర్ ఎంత ఉంది, ఏ అకౌంట్లు ఎంత కట్ అయ్యాయి అనేది కూడా మనకి నీట్గా వచ్చేస్తుంది. ఇవన్నీ ఇక్కడ రాసినట్టు చూసారా, ది చలానా ఈజ్ నాట్ ప్రూఫ్ ఫర్ పేమెంట్, టు నో ద పేమెంట్ స్టేటస్ ప్లీజ్ యూజ్ ఇఆర్ఎన్ అని అని చెప్పి, అంటే మనకి చలానా రిసిప్ట్ వచ్చి చూసారా, అదే మనకి చలానా ప్రూఫ్ అనమాట. ఇదండి ఇది పిఎఫ్ ఆన్లైన్లో పూర్తిగా మనం రిటర్న్స్ వేయడం అండి. ఇంతేనండి, అంతకన్నా ఏమీ కష్టం ఏమి లేదు. మీకు ఏదైనా డౌట్ ఉన్నా కామెంట్స్లో పెట్టచ్చు. ప్లీజ్ దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అట్ ది సేమ్ టైం కామెంట్స్ కూడా పెట్టడం మర్చిపోవద్దు, బాగుంటే బాగుంది. లేదు ఏదైనా మార్పులు చేర్పులు చేయాలన్నా ఏ విధమైన చేయాలంటే మీరు కామెంట్స్ పెట్టాలి. కామెంట్స్ పెడితే మీ యొక్క వివరాలన్నీ మాకు ఏటి ఎలా ఉన్నాయని తెలుస్తాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్. యూట్యూబ్ ఛానల్ కిందన సబ్స్క్రైబింగ్ ఆప్షన్ వస్తుందండి, ఇది కంపల్సరీగా మీరు సబ్స్క్రైబ్ చేయాలండి. సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఈ వీడియోని 10 మందికి ఉపయోగపడినట్టుగా 10 మందికి వెళ్తుందండి. సబ్స్క్రైబ్ ఆల్ బెల్ సింబల్, లైక్ కూడా చేయాలండి. అట్ ది సేమ్ టైం ఇవ్వండి షేర్ కూడా చేయాలండి. మనం ఈ వీడియోని ఏ విధంగా షేర్ చేయాలంటే ఇవ్వండి షేర్ కొట్టి ఇక్కడ వాట్సాప్ అయితే వాట్సాప్ ద్వారా, ఫేస్బుక్ అయితే ఫేస్బుక్, ఎక్స్ అయితే ఈమెయిల్ ఈమెయిల్, ఏదైతే లేదంటే ఇక్కడ కాపీ కొట్టి మనం ఎవరినైతే వాళ్ళకి మనం షేర్ చేయొచ్చు, ఈజీగా షేర్ చేయొచ్చు. నా వీడియోస్లో టీడీఎస్లు, టీడీఎస్ రిటర్న్స్, టీడీఎస్ ఎడ్యుకేషన్, అకౌంట్స్ ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ఏ విధంగా సబ్జెక్ట్ని అకౌంట్స్ గేమ్స్ ఎలా చేసుకోవాలి అన్నది, అంతేకాకుండా ఈఎస్ఐ, పిఎఫ్, ట్యాక్సేషన్లు ఏ విధంగా మనం ఆన్లైన్లో అన్ని అంతా సబ్జెక్టులు ఉన్నాయి. ఇవి షేర్ చేయడం వల్ల తగిన వాళ్ళకి మీరు హెల్ప్ చేసినట్టే అవుతారు. అంతేకాకుండా నా వీడియోలు చూసి కింద నా కామెంట్ ఉంటుందండి, కామెంట్లో మీ యొక్క కామెంట్ కూడా ఇవ్వవలసి ఉంటుంది. ఇక్కడ కామెంట్ ఇవ్వడం వల్ల మీ యొక్క ఏదైనా డౌట్స్ ఉన్నా ఏమున్నా మేము క్లియర్ చేయగలము, ఇంకొకరు కూడా ఆ డౌట్స్ ఉపయోగకరంగా ఉంటాయి. మరింత మెరుగైన సబ్జెక్ట్ను మేము తయారు చేసి అందరికీ హెల్ప్ చేయగలమని మా యొక్క ఉద్దేశం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ.